వెములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు తండోపతండాలుగా వెములవాడ క్షేత్రానికి చేరుకున్నారు. దీంతో వెములవాడ శివనామస్మరంతో ఆలయం మారుమోగింది. కార్తీక మాసంలో ఒత్తులు వెలిగించే దీపారాధన చేస్తే సర్వ పాపాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఆలయం ముందు కార్తీక దీపాలు వెలిగించారు. మరోవైపు స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు పలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ అధికారులు చేతులెత్తేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో భక్తులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. అంతేకాకుండా కనీసం బాత్రూమ్ సౌకర్యం కూడా అధికారులు ఏర్పాటు చేయలేదు. దీంతో భక్తులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు.